డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణుడు గారి జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యామసాని సత్యనారాయణ సార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మస్రూర్ సుల్తానా మేడం గారికి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం సత్యప్రకాష్ సార్ గారికి, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ చంద్రయ్య సార్ గారికి, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ జ్యోతిలక్ష్మి మేడం గారికి, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ మానస మేడం గారికి, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ స్వరూపరాన్ మేడం గారికి, హార్ట్స్ ఉర్దూ మీడియా హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ రహీం సార్ గారికి, అవర్ బిలవ్డ్ బ్రదర్ ఫార్మర్ ప్రిన్సిపల్ బికమింగ్ డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, ఛాత్రోపాధ్యాయులు మీరు భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయులు కాబోయేటువంటి ప్యాషనేట్ కలిగినటువంటి ఈనాటి అధ్యాపకులుగా ప్రిన్సిపాల్గా వైస్ ప్రిన్సిపాల్గా వ్యవహరించిన మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తమిళనాడులో ఉంది, అప్పుడు చిత్తూరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరులో జిల్లాలోని తిరుత్తని అనే గ్రామంలో జన్మించిన, సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి ఒక సర్వేపల్లి రాధాకృష్ణ అసాధారణమైనటువంటి స్థితిలో రెండవసారి రాష్ట్రపతి గాని ఉపరాష్ట్రపతిని తృణప్రాయంగా వదిలిపేసి ఉపాధ్యాయ వృత్తే ప్రమావధిగా భావించి ఫిలాసఫీలో మహిళ మైసూరు విశ్వవిద్యాలయంలో కానీ దేశ విదేశాల్లో ఉండేటువంటి విశ్వవిద్యాలయంలో కానీ ఫిలాసఫీలో ఉన్నటువంటి ఒకే ఒక అధ్యాపకుడు ఎవరైనా ఉన్నారంటే అది సర్వేపల్లి అనేటువంటి ఒక నానుడిని గల ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి అధ్యాపకులు ఒకరు సర్వేపల్లి రాధాకృష్ణుడు. అందుకే మనం ప్రతి సెప్టెంబర్ 5వ రోజు నాడు ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయుడు ఎవరండి? విజ్ఞానం అజ్ఞానంధకారాన్ని తొలగించి విజ్ఞానపు జ్యోతులు వెలిగించేటువంటి వ్యక్తి అధ్యాపకుడు. నిత్య చైతన్యం పొందుతూ అనునిత్యం వైజ్ఞానాన్ని అనునిత్యం నిత్య విద్యార్థిగా అనునిత్యం నూతన పోకడలకు అనుగుణంగా మారుతున్నటువంటి వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను అవపోసాన బట్టి నిత్య విద్యార్థిగా సార్ చెప్పినట్టుగా 12 గంటలు ఎవరైతే పనిచేసే ఆదర్శీయులు ఉన్నటువంటి సర్వేపల్లికి ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు సైతం 12 గంటలకు తీసిపోకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు. 18 గంటలు కూడా పనిచేసే మన కళాశాల ప్రిన్సిపల్ గారు ఉన్న విషయం మర్చిపోకండి. రాత్రి 11 గంటలకు కూడా మెయిల్ వస్తే ఇమీడియట్గా సీసీకి ఇమీడియట్గా మెయిల్ పెట్టగలుగుతాడు. కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి పనుల భాగంగా రాత్రి 3 గంటల వరకు కూడా తెలితోటి ఏది పాత బిల్డింగ్లు ఏది తీసివేయడంలో కూడా నిత్య చైతన్యం పొందుతూ మనల్ని కదిలించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారు. ఫార్మర్ ప్రిన్సిపల్ సార్, పందులు ఈ మధ్యలో తక్కువైపోయినాయి, మొత్తం తిరుగుతూ ఉంటే దానికి ఆల్టర్నేట్ ఏం చేద్దామని అనునిత్యం జేడీ గారికి ఫోన్ చేయడం, ఇంకా మాడిఫికేషన్ చేయడం, ఈ రిఫార్మ్ చేయడంలో ఈ కళాశాల మనం సి గ్రేడ్లో ఉన్నటువంటి కళాశాల B++కి వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ టీచర్ అండ్ టీచర్ రెస్పాన్సిబిలిటీ, ఒక ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీ వల్ల. కాబట్టి మీరు ఈరోజు అవి అనుభూతి చెందారు, ఆ ఎక్స్పీరియన్స్ మీరు అలాగే ఉంచుకొని భవిష్యత్తులో మంచి ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా విశ్వవిద్యాలయ ఆచార్యులుగా రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే మీరు అనుకున్నట్టు ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఒక సమాజ ఉపయోగం కోసం సమాజంలో ఇవాళ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్ల వెనుక తల్లిదండ్రుల తర్వాత ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే గురువు మాత్రమే. మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ. కాబట్టి తల్లిదండ్రులు, అందుకే సంత్ కబీర్ అంటాడు, జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులు, నాకు తల్లిదండ్రులు గురువులు, అంటే నా గురువు దేవుడు ఎదురెదురుగా నిలబడ్డ ఎదురుగా వచ్చినట్లయితే నేను మొదట ఎవరికి నమస్కరిస్తానని చెప్తారు? దైవ సన్నిధికి మార్గాన్ని చూపే నా గురువుకు మాత్రమే మొదట నమస్కరిస్తానంటాడు సంత్ కవి. అర్థమవుతుందా? స్వామి వివేకానంద అంటాడు, నా మాటల చేత కానీ నా చేతన ద్వారా కానీ ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థను కానీ ఒక సమాజాన్ని కానీ చైతన్యపరిచి ఉంటే ఆ ప్రతిది కూడా నా గురువు పాదాలకి చెందుతుంది, రామకృష్ణ పరమహంసకి చెందుతుంది అంటాడు. అంత గొప్పనైనటువంటి ఒక మంచి విద్యార్థి మంచి గురువుని కలిగినటువంటి అలాంటి విద్యార్థులుగా మీరు రాణించారే, అలాంటి అధ్యాపకులుగా మేము మీకు బోధన చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిత్య చైతన్యం అనునిత్యం నూతన ఒరవడితో కూడినటువంటి విద్యా విధానాన్ని మీరు ఒడిచిపెట్టుకుని భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేటువంటి వ్యక్తుల్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉండాలనేటువంటిది మా అభిలాష, మా ఆకాంక్ష. దాన్ని నెరవేర్చే బాధ్యత మీ మీద ఉంది. విద్యార్థులను ప్రతిరోజు హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులు అయితేనేమి, రెసిడెన్షియల్ కాకుండా మీరు డైలీ అప్ అండ్ డౌన్ చేసేటువంటి డే స్కాలర్స్ అయితేనేమి, రెగ్యులర్గా క్లాసెస్కి వచ్చి బాగా వినండి. ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు ప్రతి క్లాస్ ప్రతి డిపార్ట్మెంట్ ఎంత చక్కగా పనిచేస్తుంది. మీకు కూడా తెలుసా, నేను లోకల్ ఉన్నటువంటి నేను వచ్చేసరికి మన సీనియర్ మన శ్రీనివాస రెడ్డి సార్ కామర్స్ ఇవాళ క్లాస్లో ఉంటున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ చేంజ్.
మార్పు కోసం ప్రయత్నం ఇంకా మారాలే మన బీ ప్లస్ ప్లస్ ఉన్నది గ్రేట్ నా విద్యార్థుల సంఖ్య ఇంకా మారాలే రేపు ఉత్తర తెలంగాణలోనే కాదు ఎంటైర్ తెలంగాణలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజీలు ఉండాలనేటువంటిది మా యొక్క గోల్ ఆ గోల్ని మేము రీచ్ కావాలి మీరందరూ కూడా మంచి భావి భారత పౌరులుగా మారాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ సార్ గారికి ఈరోజు అధ్యాపకులకు పనిచేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై